సాగుకు కావలసినంత నీటిని ఇవ్వకుండా పంటలు ఎండేందుకు కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ కడితే దాన్ని తప్పుగా చూపించి రైతులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చావులకు కారణం కాంగ్రెస్ నేతలేనని, రానున్న రోజుల్లో రైతులు కాంగ్రెస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారికి బాగు జరుగుతుందని అనుకుంటే ఒరిగిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించిన రేవంత్ రెడ్డి రైతుల చావులకు కారణమవుతున్నాడన్నారు. పెద్ద పెద్ద చెరువులు కానీ బ్యారేజీలు కానీ ఇసుక సంచులు వేసి నీటిని ఆపిన సంఘటనలున్నాయని, ఇలా చేసి పంటలను కాపాడాలనే సోయి కాంగ్రెస్ పాలకులకు లేకుండా పోయిందన్నారు. వెన్నెముక విరిగిపోతే మనిషి పనిచేయడంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని వెన్నెముకకు మరమ్మతు చేయిస్తూ పనిచేస్తాడన్నారు. ఒక్క పిల్లర్ పోయినంత మాత్రాన ప్రాజెక్టుకి ఏమీ కాలేదని, దాన్ని బూచిగా చూపించి రైతుల నోట్లో మన్ను కొడుతున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలతోనే బతుకుతున్నారన్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కన్నా కొంచెం మంచిగా పనిచేస్తారని భావించి అధికారం ఇస్తే 100 రోజులలో 6 హామీలను అమలు చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 600 అబద్దాలతో ముందుకు నడుస్తా ఉన్న విషయాన్ని నిజంగా ఇవాళ గ్రామాలలో రైతులు డైరెక్ట్ వారి వారి పంట పొలాలలో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం మంతని ముత్తారం మండలం కమ్మంపల్లి గ్రామానికి వెళ్తే రాత్రంతా మానేరు నదిలో పడుకొని ఉంటున్నాం. ఇక్కడొక దగ్గర పొక్క కొట్టి మళ్ళీ తెల్లారి ఇంకొక దగ్గర పొక్క కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు బాధపడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వారు కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నజేసి చూపించి దాన్ని పూచిగా చూపెట్టి రైతులను ఆయనే మరి ఆత్మహత్యలు ప్రేరేపించిన విధంగా, వారి చావులకు ఆయనే కారణమయ్యే విధంగా వారి మాటలు కనబడతా ఉన్నాయి. నిజంగా మనం గ్రామాలలో చూసినాం, మీరందరూ కూడా చూసారు, పత్రికా విలేకరులకు కూడా తెలుసు. పెద్ద పెద్ద చెరువులు కావచ్చు, పెద్ద పెద్ద డ్యాములు కావచ్చు, ఏదైనా ఒక పొక్క పడ్డా ఒక చిన్న గండి పడ్డా ఇసుక సంచులు వేసి మనం ఆపి నీళ్లు ఇచ్చినాం. చూడండి, మనకు ఆధారం అనేక సందర్భాలలో ఇసుక సంచులు వేసినాం.